I am Dr. B.V. Pattabhiram. Mano soft skills gurinchi maatladukuntunnam. Asalu attitude ante enti? Oka manishi unna sthiti nundi inka unnatamaina sthitiki vellali ante em cheyalo manam maatladukuntunnam. Namaskaram. రెగ్యులర్గా మీరు చూస్తూ ఈ పట్టాభిరామ బాణం గురించి మీ సలహాలు అడ్వైజులు ఎప్పటికప్పుడు అందజేస్తున్నందుకు చాలా ఓపిగ్గా ముఖ్యంగా మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ దాంట్లో పాయింట్స్ కూడా నాకు చెప్తూ ఇది కూడా ఈసారి చెప్పండి అని నాకు వాళ్ళు కామెంట్స్ పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వ్యక్తిత్వ వికాసం, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇటువంటి విషయాల మీద రోజు రోజుకి ప్రజల్లో ఒక అవగాహన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, నేర్చుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా భవిష్యత్తులో ఏదో ఒక రంగంలో మనం లీడర్స్ కావాలి. అందరూ లీడరు అంటే అక్కడెక్కడో ఉన్న ఒక అమెరికా అధ్యక్షుడే కానక్కర్లేదు, మన దేశ అధ్యక్షుడే కానక్కర్లేదు, ప్రధానమంత్రి కానక్కర్లేదు, ముఖ్యమంత్రి కానక్కర్లేదు. అడ్డాలో పనిచేస్తున్న కూలీలకి నాయకుడిగా ఉన్నవాడు కూడా లీడరేనండి. ఆ మాటకు వస్తే ఒక తండ్రి కూడా ఒక లీడరే. తన భార్య ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం. అంటే ప్రతి మనిషిలోనూ సహజంగానే కొంత ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో ముఖ్యమైనది ఏంటంటే తను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి. లెర్నర్ అండ్ లిజనర్ అంటారండి. వినాలి, నా పిల్లల మాట నేను వినడం ఏంటి అంటే ఎట్టా వినాలి. అండ్ లెర్నర్, దెన్ మోటివేషన్ చేయాలి. ఈ మోటివేషన్ కరెక్ట్గా మనం చేసిన రోజునే మన పిల్లలు మనకన్నా అద్భుతాలు చేస్తారు. అలాగే ఒక సంస్థ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే ఆ లీడర్ తాను భవిష్యత్ దర్శనం చేయగలగాలి. భవిష్యత్ ఎలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం నా దగ్గర ఉండే వాళ్ళు, నా టీం వర్కర్స్ అందరూ కూడా ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి. నేను వాళ్ళకి నేర్పకుండా నేను ఒక్కడనే లెర్నర్ అయ్యాను అనుకోండి, రేపు నా తర్వాత ఆ సంస్థ ఏమవుతుంది. అందుకని నేను నేర్పుతూ ఉండాలి, నేను నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇవి రెండు నేను చేశానో అద్భుతాలు చేస్తాం. లీడర్ కన్నా టీం చాలా గొప్పది. అయితే ఈ టీంలో లీడర్ కూడా భాగస్థుడే కదా. ఒకసారి పాండవులు, మాకు కౌరవులకి ఏదైనా సమస్య వస్తే మేము ఐదుగురు, వాళ్ళు 100 మంది, కానీ పైవాడు ఎవడైనా మా మీద యుద్ధానికి వస్తే మేము 105 మంది అన్నట్టు. అంటే మేమంతా కలిసి ఉంటాము. ఈరోజుని మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మనమంతా కూడా లీడర్స్ కావాలి అంటే ముందు వ్యక్తిగతంగా నన్ను నేను నాలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి నేను ట్రై చేయాలి. మనకి పట్టాభిరామ బాణంలో భవిష్యత్తులో నాయకత్వం గురించి, లీడర్షిప్ గురించి, మోటివేషన్ గురించి అనేక చక్కని ఉదంతాలు, ఇన్సిడెంట్స్, అనెక్డోట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. ఇవేమి బడిలో నేర్పరు మనకి. లీడర్షిప్ క్వాలిటీస్ మనకి ఎలా వస్తాయంటే మనం అబ్జర్వ్ చేయాలి, సక్సెస్ఫుల్ పీపుల్ని అబ్జర్వ్ చేయాలి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్తూ మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అలా కాకుండా నేను ఇంతే అని నేను అక్కడ ఆగిపోయాను అనుకోండి, నేను అక్కడే ఉంటాను, నా వెనక వాళ్ళు నన్ను తోసుకుపోతారు. సర్దుకుపోవడం నేర్చుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. అన్నింటినీ మించి తన ప్రవర్తనని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా ఎప్పటికప్పుడు చేయాలి. ఏదో నాకు ఈ పని చెప్పారు, నేను ఇది చేస్తాను అని నా పని ఒక్కటి చేసుకుపోయినా మళ్ళీ ప్రమాదమే అన్నాడు. పూర్వం ఒక కథ చెప్పేవారు. ఒక అత్తగారికి 7 కొడుకులుట, 7 పెళ్ళిళ్ళు అయ్యాయి, 7 కోడళ్ళు. ఆ రోజుల్లో అంతా జాయింట్ ఫ్యామిలీ కదా, అందరు కలిసి ఉండేవారు. ఒక రోజున వాళ్ళకి అతిథులు భోజనానికి వస్తున్నామని కబురు పంపారు. అప్పుడు అత్తగారు లీడర్, మరి వంటింటికి ఆవిడ లీడర్, ఆవిడ ఒక్కొక్క కోడల్ని పిలిచి, అమ్మ పెద్దమ్మాయిని, అమ్మ నువ్వు వచ్చి అందరికీ ఆ పీటలు కూర్చోడానికి ఆసనాలు వేయాలి, 2 కోడలు నువ్వు వాళ్ళకి అరిటాకులు పెట్టాలి, 3 అమ్మాయి నువ్వు వాటర్ పెట్టాలి, 4 అమ్మాయి నువ్వు
కూరలు వడ్డించాలి. ఐదో అమ్మాయి నువ్వు అన్నం వడ్డించాలి. ఆరో అమ్మాయి నెయ్యి, ఇక అతర పదార్థాలు ఆరుగురు. ఏడో అమ్మాయికి ఒక ప్రత్యేకమైన పనిచ్చారు. అదేమంటే ఇవన్నీ అందరూ తిన్నాక ఆ ఆకులను అన్ని ఎత్తి చెత్తగుప్పలు పడేయాలి. రైట్, అత్తగారు చెప్పారు అందరికీ. అందరూ కూడా ఓకే 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 అన్నారు. అంతా అయిపోతుందిలే, ఒక 40 నిమిషాల్లో అయిపోతుంది అన్నారు. బంధువులు వచ్చారు, కూర్చున్నారు. మొదట ఆవిడ పీటలు వేసింది, రెండో ఆవిడ ఆకులు, మూడు నీళ్లు, మొత్తం అన్నీ చేశారు. అన్నీ వడ్డించిన తర్వాత వీళ్ళు తిన్న తర్వాత ఆఖరికి వాళ్ళ జాబు ఎత్తిపడేయడం. వడ్డించేయడం అయింది, అన్నీ అయ్యాయి. కానీ వాళ్ళు అప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నారు, చాలా కబుర్లు మాట్లాడుకుంటున్నారు, అవి ఇవి అన్నీ అన్నీ. సో ఆఖరికి వాడాలి అనుకుంది. రైట్, వాళ్ళందరూ అన్నీ ఇచ్చారు. మహా అయితే 45 నిమిషాలు ఉంటుంది, అంతా అయిపోగానే ఆకులు ఎత్తాయి. వెంటనే వచ్చి ఒక పెద్ద తట్ట తీసుకొచ్చి టక 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 ఆకులను అన్నీ అందులో పెట్టారు. వాళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు. అంటే ఈ టీం వర్క్ని అలాట్ చేయడంలో కూడా వాళ్ళకి దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చెప్పాలి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇది చెప్పకపోవడం వల్ల ఆఖరి కోడలు ఆకులన్నీ ఎత్తేసింది. మా బంధువులందరూ బిత్తరపోయారు, ఏమిటి ఇలా చేసింది. సో కాబట్టి నేను లీడర్ అవ్వాలి అంటే నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నా అంత గొప్పవాళ్ళు కావాలి. కాబట్టి నేను వాళ్ళని సమాజానికి పనికొచ్చే విధంగా తయారు చేయాలి. మనకండి ప్రపంచంలో ఇటువంటి పాఠాలు నేర్పడానికి ప్రకృతిలో ఎన్నో ఉన్నాయండి. ఉదాహరణకి కాకులు తీసుకోండి, కాకి క్రో. ఈ క్రోకి ఒకదానికి ఆహారం దొరికితే అది ముందు కావు 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 అని చాలా గట్టిగా అరుస్తుందండి. మిగతా కాకులన్నీ వస్తాయి, పంచుకుంటాయండి అవి. అలాగే మీరు గ్రామాల్లో చూసే ఉంటారు, ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి, మిగతా కాకులన్నీ వచ్చి కావు 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 అని ఏడుస్తాయి. ఇది వేరే జంతువుల్లో మీరు చూడరు, వేరే పక్షుల్లో చూడరు. అయితే ఇప్పుడు నేను ఈవేళ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం అందరం నిత్యం చూసే దృశ్యం, బట్ ఏనాడు దాని గురించి సీరియస్గా మనం ఆలోచించని ఒక అద్భుతమైన దృశ్యం. ఇదేమంటే మేనేజ్మెంట్ సర్కిల్స్లో దీని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారండి. పక్షుల్లోని టీమ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఆ పక్షుల్లోని లీడర్ అంటే బర్డ్స్ ఎలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక సాయంత్రం మీ ఊర్లో ఒక పార్కుకు వెళ్ళి ఆకాశం వైపు చూడండి, ఈవినింగ్ జస్ట్ చీకటి పడబోతున్న టైంలో ఈ పక్షులన్నీ అవి గూటికి చేరుతూ ఉంటాయి. అవి చేరినప్పుడండి అక్కడో పక్షి, ఇక్కడో పక్షి, ఇక్కడో పక్షి, ఇలా పిచ్చి పిచ్చిగా ఉండవండి. అవన్నీ ఒక వీ షేప్లో వెళ్తాయి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ చేశాను చూడండి. దేశాల నుండి దేశాలకు పక్షులు వలస వెళ్తూ ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి, సైబీరియన్ పక్షులు వస్తుంటాయి మనకి, ఇక్కడ సూళ్ళూరుపేట దగ్గర వస్తుంటాయి. అవన్నీ కూడా ఒక వీ షేప్లో ఉంటాయి. అవి ఆకాశంలో వేలాది మైళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఈ విధంగా విడివిడిగా వెళ్ళవు. మరి ఎలా వెళ్తాయి? ఒక అద్భుతమైన ఈ షేప్ అండి, వి. పక్షులు ఈ విధంగా వి ఆకారంలో ఎగురుతాయి. దీనివల్ల చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి, 71% ఎనర్జీని అవి ఆదా చేస్తాయి. ఎంత దూరం వెళ్ళినా వాటికి అలుపు ఉండదు. ఎక్కడండి, సైబీరియా నుంచి నెల్లూరు వస్తున్నాయి పక్షులు, ఇంకో చోట ఎక్కడో న్యూజిలాండ్ నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వస్తున్నాయి. ఇక్కడ ఉంటాయి, పిల్లల్ని కంటాయి, మళ్ళీ అవి కొంచెం పెద్ద అవగానే మళ్ళీ వెళ్ళిపోతాయి. సముద్రాలు దాటెళ్తాయండి. అవి అలసిపోవు. ఎందుకు అలసిపోవు అంటే అందులో ఉన్న లీడర్ పక్షి, అందరికన్నా ముందు ఉన్న పక్షి, అది గాలి చీల్చుకుంటూ వెళ్తుంది. సరిగ్గా దాని వెనకాల ఉన్న రెండో పక్షి అటొకటి ఇటొకటి ఉంటాయి. అది ఇంత గాలిని భరించక్కర్లేదు, సగం అది చీల్చింది కాబట్టి. ఇవి కొంచెం తర్వాత కొంచెం తర్వాత కొంచెం ఇలా పక్షులన్నీ వి షేప్లో వెళ్ళడం వల్ల అన్నీ కలిపి టోటల్గా 71% ఎనర్జీ ఆదా చేసుకుంటాయి. అయితే మొదటి పక్షి లీడర్కి మాత్రం ఆ సమస్య తప్పదండి. సో ఆ విధంగా వెళ్తూ ఉంటాయి, అవి అలసిపోవు. అయితే ఈ పక్షులు ఇలా వెళ్తున్నప్పుడు ఒకవేళ పొరపాటున పక్షి టీమ్ స్పీడ్తో సమానంగా ఎగరలేక వెనక పడిపోయింది అనుకోండి, టీం ముందుకెళ్ళిపోతుంది, ఇది ఇక్కడ ఆగుతుంది, ఒక్కత్తి ఆకాశంలో గాలిని చీల్చుకోలేదు, కింద పడి ప్రమాదానికి గురవచ్చు. అందుకని ఏం చేస్తుంది, వెంటనే కొంచెం స్పీడ్ పెంచుతుంది. ఆ గాలి ధాటిని తట్టుకోవడానికి శక్తులన్నిటినీ కూడగట్టుకుంటుంది.
అయినా కష్టమే. అందుకే ఏం చేస్తుంది, కొంచెం వేగంగానే వెళ్ళి తక్షణం శక్తి కూడా తీసుకుని మళ్ళీ టీంలో చేరిపోయి తనను తాను కాపాడుకుంటుంది. ఇది చూడండి, ఇది ప్రకృతి రహస్యం. ఇది జరుగుతుంది మీ ఊర్లో, మీరు చూడొచ్చింది. సో ఇందులోని మోరల్ ఏంటంటే, ఐకమత్యమే బలం. టీం బిల్డింగ్ వలన శక్తిని ఆదా చేసుకోవడంతో పాటు గమ్యస్థానాన్ని త్వరితగతిన చేరుకోవచ్చు, లక్ష్యం నెరవేరుతుంది. టీము విడిచిపెట్టిన వాళ్ళు తర్వాత చింతించక తప్పదు. ఇది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఏదైనా సరేనండి. నేను టీంతో కలిసి చేసినప్పుడు సక్సెస్ అవుతాం. ఇది నా వల్లే సక్సెస్ అయిందని బయటకు వచ్చిన వాళ్ళు తర్వాత అడ్రస్ లేకుండా పోయారండి. కాబట్టి ప్రతి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది అండి, అది సంస్థల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఈ పత్రిక నా వల్లే నడుస్తుంది, ఈ జనం నన్ను చూసే ఓటు వేశారన్న వాళ్ళు చాలామంది చరిత్రలో కనుమరుగైపోయారండి. ఇది మొదటి సూత్రం అండి. రెండవ సూత్రం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పక్షులకి నాయకత్వం వహించే మొదటి కొంగ అలిసిపోయినప్పుడు వేగం తగ్గవచ్చు అండి. ఎందుకంటే అది ముందే కూర్చొని ఫోర్ ఫ్రంట్లో అలా వెళ్తుంది. అందుచేత దానికి రెస్ట్ ఇవ్వాలి. అది ఏం చేస్తుంది, నెమ్మదిగా వెనక్కి వస్తుంది. చూసారు, అప్పుడు అక్కడున్న రెండవ పక్షి లీడర్షిప్ అవుతుంది. ఇప్పుడు చైర్మన్ గారు లేరనుకోండి, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. ఎండీ గారు లేరనుకోండి, ఇంకొక డిప్యూటీ ఎండీ ఉంటాడు. లేదండి, జీవితాంతం చచ్చే వరకు నేనే ఉండాలి. ఆ సంస్థ ఎక్కువ కాలం ఉండదండి. ఎప్పటికైనా నేనే నెంబర్ వన్గా ఉండాలి కాదు, మధ్యలో రెస్ట్ తీసుకో, స్పెండ్ సమ్ టైమ్. నాకు తెలిసిన కొందరు సీఈఓలు ఉన్నారండి, వాళ్ళు ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్ళారండి. వెళ్తే రెండో వాడు సీట్లోకి వచ్చి ఇచ్చేస్తాడు. వాళ్ళు మానసికంగా సమస్యలకు గురైన వాళ్ళు ఉన్నారు. సో ఈ మొదటి పక్షి మెల్లిగా వెనక్కి వస్తుందండి. రాగానే అంతవరకు రెండవ స్థానంలో ఉన్న పక్షి ముందుకొచ్చి నాయకత్వం వహిస్తుంది. అయితే ఇదంతా వెనకనున్న పక్షి చూస్తూ ఉంటుందండి, గమనిస్తూనే ఉంటుంది వీళ్ళు ఎలా వెళ్తున్నారు ఏమిటి అని. నీతి ఏమిటంటే, నాయకుడి మీద సంపూర్ణ భారం వేయకూడదు. టీంలో అందరూ కార్యభారాన్ని మోయడానికి సిద్ధంగా ఉండాలి. అన్నిటినీ నాయకుడే నిర్వహించాలంటే సాధ్యం కాదు, అతని పక్కన ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చి రాగానే, సపోజ్ సీఈఓ ఉన్నాడు, అకౌంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి, మార్కెటింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి, హెచ్ఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి, అన్నీ నెత్తి మీద పడేసి వాళ్ళు వెళ్ళిపోతే బుర్ర వేడెక్కిపోతుంది. బిల్ గేట్స్ దగ్గర అలాగే జరిగేదండి. అందరూ వచ్చి వాళ్ళు, సార్ మార్కెటింగ్ ఇలా ఉంది, మాకేమో ప్రోడక్ట్ సరిగా అందుబాటులో లేదు, ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి మాకు రా మెటీరియల్ లేదు, రా మెటీరియల్ అడిగితే ఫైనాన్స్ వాళ్ళు లేదంటున్నారు. ఇట్లా ఆయనకి ఒక స్థాయిలో బాగా స్ట్రెస్ పెరిగిపోయింది. అప్పుడు హీ కన్సల్టెడ్ ఏ మేనేజ్మెంట్ గురువు. ఆయన ఏం చెప్పాడంటే, బిల్ గేట్స్ మీరు ఒక పని చేయండి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ హాయిగా వాళ్ళు వచ్చినప్పుడు మీకు సమస్యలు చెప్పి వెళ్ళిపోతున్నారు, దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్స్. సో ప్రతి హెచ్ఓడి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటో అతను చెప్పి, దానికి ఆయన అదే రంగంలో ఉన్నాడు కాబట్టి మూడు సొల్యూషన్స్ చెప్పమనండి, అందులో ఏదో ఒకటి మీరు టిక్ పెట్టండి. వాళ్ళు అంతవరకు ప్రాబ్లం గురువు గారి మీద పడేసిపోయేవారు. ఆయన మెంటల్ అయ్యి చివరికి ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయలేని పరిస్థితి, చివరికి ఈ పద్ధతి పాటించాక హాయిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, షేర్ వాల్యూని అలా పైకి తీసుకెళ్ళిపోయాడు మైక్రోసాఫ్ట్. సో ఆలోచించండి, టీం లీడర్ మీద అన్నీ వేయకూడదండి. నెక్స్ట్ ఒకసారి ఏమవుతుందంటేనండి, టీం అంతా సజావుగా సాగుతూ ఉంటుంది, ఈ వెనుకనున్న పక్షులు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. క్వాక్ 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 అని ఆ కొంగలన్నీ సపోర్ట్ చేస్తుంటాయి. అంటే మనమంతా ఒకటే, మనమంతా ఒకటే, మనమంతా ఒకటే. ఎందుకంటే ముందున్న లీడర్కి వెనకాల వాళ్ళు ఎలా ఉన్నారు, తన టీం తనని ఫాలో అవుతుందా లేదా తెలియాలి అంటే అవి చూడండి. మీరు కొంచెం బాగా పల్లెటూరు సెలయేరు దగ్గర మీరు సాయంత్రం చూస్తే ఆ పక్షుల అరుపులు కూడా అన్నీ ఒకే సౌండ్తో వెళ్తూ ఉంటాయి, రైట్? సో అలా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నీతి ఏమిటంటే, టీంలోని సభ్యులందరూ ఒకే మాట మీద ఉన్నప్పుడు నాయకుడిలో నైతిక స్థైర్యం పెరుగుతుంది, టీం అభివృద్ధికై మరింత ముందుకు సాగవచ్చు, దానివలన అందరికీ లాభం, సంస్థ పెరుగుతుంది, బ్రాంచీలు పెరుగుతాయి. నాలుగోది ఒక ముఖ్యమైన రూల్ ఉందండి, ఒకవేళ టీంలోని ఒక పక్షికి అనారోగ్యం,
వచ్చి లేదా అపార్థం చేసుకుని టీం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఒక సంస్థ సక్సెస్ అవగానే నేనే కారణం అనుకుంటాడని అనుకుని బయటకు వచ్చి వేరేది పెడతాడని మళ్ళీ చరిత్రలో కనపడని వాళ్ళు ఉన్నారు. మీరు ఏవైనా సరే అందులోనే ఉండాలి. బాగా అనుభవం వచ్చిన తర్వాత మీరు రావాలి తప్ప కొంత ఇది అవగానే సార్ మాది సక్సెస్ అవ్వడానికి కారణం అంతా నేనే ఆయన ఏం జరగదు అది ఇది ఇటువంటి వాళ్ళకి ప్రమాదం అండి. మీరు కిందకు వచ్చిన తర్వాత అప్పటికీ మీరు ఈ పక్షుల్లో చూడండి. ఒక పక్షి కిందకు వచ్చేసింది అనుకోండి, ఆ టీం నుంచి కావాలని బయటకు వస్తే ఆ పక్షుల్లో ఒక గొప్ప గుణం ఏంటంటే దానికి తోడుగా ఆ వరుసల్లోని రెండు పక్షులు వచ్చి దానికి అటు ఇటు చేరతాయండి. ఆ వ్యక్తికి తోడుగా మరో రెండు పక్షులు అటు ఇటు చేరి రక్షణ కలిగిస్తాయి అండ్ కోలుకునేదాకా ఉంటాయి, మనస్పర్ధలు తొలగిస్తాయి. టీం బిల్డింగ్ వలన లాభాలు మనం కలిసి ఉంటే ఏమిటి రైట్? అంటే దీంట్లోని నీతి ఏంటంటే మనం నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. చివరికి అన్నీ టీంలో చేరిన తర్వాత నీతి ఏమిటంటే సమస్యలు వచ్చినప్పుడు టీంలోని సభ్యులు ఒకరికొకరు తోడుగా ఉంటూ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి రైట్. ఇక నాలుగోది ఏంటంటే మన సంస్థ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మీరు బాగున్నప్పుడు అండి, మీరు అంటే మీ కంపెనీ కావచ్చు మీ ఫ్యామిలీయే కావచ్చు అండి, బయట నుంచి ఏడ్చేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని బయటకు లాగాలని చూస్తారు. మా దగ్గర ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చూస్తూ ఉంటాం, ఒక్కళ్ళ వల్ల ఈ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంటుంది, ఒక బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే. ఇక్కడ చూడండి, బయట నుంచి ఇంకో పక్షి వచ్చి దాని భాషలో చెప్పింది, నువ్వు ఇక్కడ ఉండి ఏమి లాభం లేదు బయటకు వచ్చాయి మనం వేరే ఉందామని. ఆ పక్షి వెళ్ళిపోతే దాని పని అంతా అక్కడ అయిపోతుంది. కానీ పక్షుల్లో ఏం జరుగుతుందంటే దానికోసం ఆ లీడరే రాదండి, అక్కడున్న మిగతా పక్షులు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతాయి, తగిన సమాధానం చెప్పి పంపిణి దాన్ని తరిమి కొట్టేస్తాయి, అది తోక ముడిచి వెళ్ళిపోతుంది. సో ఇందులోని నీతి ఏంటంటే మనం కలిసి ఉండాలి. పై వాళ్ళని మనం లోపలికి తీసుకున్నప్పుడు మనతో చేరితే పర్వాలే, మనల్ని విడదీయాలని చూసినప్పుడు మాత్రం తగిన గుణపాఠం చెప్పాలి రైట్. టీం బిల్డింగ్, మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కుల మత ప్రాంతీయ విభేదాలను విడిచి ఐకమత్యంగా ముందుకు సాగినాడు మన సంస్థను ఏ శక్తి అడ్డుకోదు, మన విజయాన్ని ఎవరు ఆపలేరు. సో ఇది టీం బిల్డింగ్ అంటారు. కలిసిమెలిసి ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఈ ఫింగర్స్ ఏవి దానికి అవి ఏమి చేయలేవు, ఇలా కలిసిన రోజున మీరు పంచివ్వగలరు, అద్భుతాలు చేయగలరు, సక్సెస్ చేయగలరు. అది సో మీరు కుటుంబంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, సంస్థలో ఎక్కడైనా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే టీం బిల్డింగ్ అనేది మీ నర నరాల్లోనూ జీర్ణింప చేసుకోవాలి. చేసుకున్న రోజునే యూ విల్ డూ బెటర్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను. Thank you.